గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. డెంటల్ ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డెంటల్ ప్రాబ్లమ్స్కి లేటెస్ట్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ గురించి చెప్పడానికి మనతో పాటు పాత డెంటల్ నుంచి ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన మ్యామ్ ఉన్నారు, వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హై. సో ఇప్పుడు హాలిడేస్ వచ్చేసాయి కదా మ్యామ్, సమ్మర్ హాలిడేస్. సో పేరెంట్స్కి పిల్లలకి ఇది ఒక కంఫర్టబుల్ టైం కాబట్టి ఎక్కువ మంది క్లిప్స్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఎస్. సో అసలు క్లిప్ పెట్టుకోవడానికి రైట్ ఏజ్ ఏంటి అండ్ చాలా మందికి భయం ఏంటి అంటే క్లిప్స్ పెట్టుకుంటే పెయిన్ వస్తుందా లేకపోతే బ్లీడింగ్ అవుతుందా, ఇలా చాలా రకరకాల భయాలు ఉన్నాయి కదా మ్యామ్. సో నిజంగా పెయిన్ ఉంటుందా అండ్ రైట్ ఏజ్ ఏంటి? క్లిప్స్ అంటే అసలు ఎవరికి పెడతాం క్లిప్పులు, ఎవరికైతే ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు, లైక్ ఈ ముందర పళ్ళల్లో చిరునవ్వుల్లో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే క్లిప్పులు పెడతాం. ఇవి కామన్, జనరల్గా పన్ను మీద పన్ను ఉంటుంది, పళ్ళు ఎముకల్లో ఇరుక్కుపోయి ఉంటాయి, అయితే పై పళ్ళు కింది పళ్ళు కాంటాక్ట్లోకి రావు, ఇలా క్లోజ్ చేస్తే ఒక వరుస ఇలా లోపలికి వెళ్తుంటే ఒక వరుస ఇలా బయటకు వస్తుంటుంది, లేదా పళ్ళు రావాల్సినంత ఎత్తు కాకుండా లోపలికి అంతా ఉంటాయి. ఇట్లన్నిటినీ కూడా క్లిప్పుల చికిత్సతో సరిచేయచ్చు. అయితే క్లిప్పుల చికిత్స చేసేటప్పుడు ఏది రైట్ ఏజ్, పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు వాళ్ళలో ఈ డిఫార్మిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏజ్ అనేది మనకి 11, 12, 13 ఇయర్స్ 13 ఇయర్స్కి ఏమవుతుందంటే మొత్తం పాలపళ్ళు అన్నీ పోయి కంప్లీట్గా పర్మనెంట్ టీత్ నోట్లోకి వచ్చేస్తాయి. అప్పటి నుంచి మన క్లిప్పుల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే చాలా ఈజీ. మేబీ ప్రాక్టికలీ చెప్పాలి అంటే 8th, 9th ఏజ్ అనేది కరెక్ట్ ఏజ్ అని చెప్పచ్చు. ఎందుకు ఆ ఏజ్లో అంటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు, బోన్స్ బాగా మెత్తగా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, ట్రీట్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది, పైగా పిల్లల్లో అడాప్టబిలిటీ ఉంటుంది. మనం ఏమాత్రం ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా క్లిప్పులు పెట్టేసరికి వాళ్ళు తొందరగా అనుకుంటారు. ఇంకోటి ఏంటి, పిల్లల్లో క్లిప్పులు అనగానే పెయిన్ అనేది ఉంటుందా? పెయిన్ ఉండదండి, డిస్కంఫర్ట్ కొంత ఉంటుంది. ఒక 2-3 డేస్ పెట్టిన వెంటనే డెఫినెట్గా వాళ్ళు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు. ఎందుకు అంటే నోట్లో ఫారెన్ మెటీరియల్ పళ్ళ మీద అతికిచ్చేస్తాం కాబట్టి, అవి ఫిక్స్డ్ ఉంటాయి కాబట్టి, నిన్నటి వరకు ఏమీ లేకుండా కంఫర్టబుల్గా ఉండి ఈ రోజు అవి పెట్టేసరికి అబ్నార్మల్ ఫీలింగ్, కొంచెం డిస్కంఫర్ట్, అన్ఈజీనెస్ పిల్లలు ఫేస్ చేస్తారు. కాబట్టి సమ్మర్ హాలిడేస్ రైట్ టైం అని చెప్పచ్చు. ఆ 2-3 రోజులు మన కళ్ళ ముందే ఉంటారు, ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సాల్వ్ అయిపోతుంది. పైగా ఏదన్నా కొంచెం మేజర్ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే డాక్టర్ దగ్గర తీసుకురావచ్చు. అయితే పిల్లలకి టీన్స్కేనా కాదు క్లిప్పుల చికిత్స ఎవరైనా చేసుకోవచ్చు. మంచి అడ్వాన్స్డ్ క్లిప్పులు అనేవి అందుబాటులో ఉన్నాయి. సో 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే 40లో కూడా క్లిప్పులు పెట్టుకుని ఏమైనా లోపాలు ఎత్తుపళ్ళు సందుపళ్ళు లాంటివి ఉంటే కరెక్ట్ చేసుకుని మనం బ్యూటిఫుల్గా కనిపించవచ్చు. పిల్లలు చదువుల మీద ఫోకస్ దెబ్బతింటుందా? వాళ్ళు చదవాల్సిన ఏజ్ కదా అది, డెఫినెట్గా ఫోకస్ దెబ్బతినదు. పైగా వాళ్ళల్లో ఉండే లోపాలను కరెక్ట్ చేయడం వల్ల మరింత ఫోకస్ పెరుగుతుంది. ఎందుకంటే ఎత్తుపళ్ళు వంకరపళ్ళు లాంటివి ఉంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ. వాళ్ళు తొందరగా ఆన్సర్ చెప్పలేకపోవడం, గ్రూప్ డిస్కషన్స్లోని క్విక్గా ఇన్వాల్వ్ అవ్వలేకపోవడం, ఇలాంటివన్నీ పిల్లల్లో కనిపిస్తాయి. కాబట్టి ఆ చిన్న ఏజ్లో స్టార్ట్ చేస్తే కరెక్ట్గా వాళ్ళు ప్రొఫెషనల్ ఏజ్కి కానీ లేదా ఇంటర్మీడియట్ అయిపోయే టైంకి వాళ్ళల్లో ఉండే డిఫార్మిటీ కరెక్ట్ అయిపోయి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. ఓకే మ్యామ్. ఇప్పుడు క్లిప్స్ పెట్టుకుంటే చాలామందికి అంటే ఇఫ్ అట్ ఆల్ మాట్లాడడానికి లేకపోతే నవ్వడానికి డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. సో క్లిప్స్ కనిపించకుండా క్లిప్స్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటాయండి, డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు అది మనకి లాంగెస్ట్ డెంటల్ ట్రీట్మెంటే క్లిప్పుల ట్రీట్మెంట్. ఇందులో ఇంకేం అడ్వాన్స్మెంట్ ఇంట్రడ్యూస్ చేయలేము అనే పరిస్థితులు ఉన్నాయి గత 2 ఇయర్స్ బ్యాక్ వరకు. కానీ క్లిప్స్ లేకుండా జస్ట్ రిమూవబుల్ ట్రే, సన్న ట్రేతో కూడా మన పళ్ళల్లో ఉండే డిఫార్మిటీని, మన చిరునవ్వులో ఉండే డిఫార్మిటీని, ఐ మీన్ టు సే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు, ఇరుక్కుపోయిన పళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఈజీగా కరెక్ట్ చేసి బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వచ్చు. ఎవరికైనా కూడా ఆ సన్న ట్రే ఉంటుంది, అలైనర్స్ అంటాం, పార్థడెంటల్ ఇంట్రడ్యూస్ చేసిన ఇంకొక అద్భుతం అలైనర్ అనేది, ఇంకొక అడ్వాన్స్మెంట్ అలైనర్ అనేది. నోట్లో ఎలాంటి ఫిక్సేషన్ లేకుండా అంటే పళ్ళపైన దేన్ని అతికించకుండా కేవలం తీసి పెట్టుకునే ఒక సన్నటి ట్రేతో కూడా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి కరెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఎంత కంఫర్ట్స్ అంటే ఇప్పుడు క్లిప్పుల చికిత్సకి ఎవ్రీ మంత్ విజిట్కి రావాలి, మంత్కి ఒకసారి రావాల్సి ఉంటుంది. కానీ ఎలైనర్కి వచ్చేసరికి 4-5 నెలలకి ఒకసారి వస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి 7-8 నెలలు రాకపోయినా కూడా ఈ ఎలైనర్స్ మేము చెప్పిన ప్రకారం వాళ్ళు ఆ సెట్స్ మార్చుకుంటూ ఉంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లం కరెక్ట్ అయిపోతూ ఉంటుంది. రెండోది ఫుడ్ తినేటప్పుడు కూడా ఎలైనర్ తీసి పక్కన పెట్టి తింటారు కాబట్టి నోట్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అనే విషయం కూడా వాళ్ళకి తెలియకుండానే ట్రీట్మెంట్ కంఫర్ట్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి.
100% కంఫర్టబుల్ జోన్లో ఉండి కూడా మనకుండే లోపాన్ని కరెక్ట్ చేసుకోవడమే అలైనర్ ఒక అద్భుతం. సో దీన్ని మ్యాక్సిమం ప్రిఫర్ చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నత స్థాయిలో, అంటే 30+లో ఉండేవాళ్ళు, 40+లో ఉండేవాళ్ళు, 20+లో ఉండేవాళ్ళు, బయట చదువుకునేవాళ్ళు, విదేశాల్లో చదువుకునేవాళ్ళు, లేదా కార్పొరేట్స్లో పనిచేసేవాళ్ళు, ఆన్ స్క్రీన్ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఎలైనర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఎలైనర్స్ని ఇష్టపడుతున్నారు, ఎందుకంటే అది ఫిక్స్డ్ కాదు కాబట్టి. ఓకే, కాల్ తీసుకుందాం. హలో 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 అకేశ్వరరావు గారు, చెప్పండి మీ డౌట్ ఏంటి? టీవీలో చెప్తే పొన్ను కట్టించుకోమంటే పొన్ను కట్టించుకున్నానమ్మా. ఓకే, హలో చెప్పండి. వినపడుతుందమ్మా? వినపడుతుంది, చెప్పండి. మొన్న మేడం గారు టీవీలో చెబుతుంటే నేను పొన్ను కట్టించుకోమన్నాను, పొన్ను ఎప్పుడు చదువు. ఓకే, ఆ పొన్ను పీకిస్తే కట్టమంటే వాళ్ళు ఏం చేశారంటే మా పక్క పొళ్ళు రెండు పొళ్ళు రుద్దారు. ఓకే, ఆ రుద్దిన తర్వాత క్లిప్పులు పెడతామో పొళ్ళు ఆర్డర్ రావాలంటే 10 రోజులు గడువు. సరే, నాకు అర్థమైంది ఇప్పుడు. సార్, పళ్ళు లేకపోతే పళ్ళు ఎలా పెట్టుకోవాలి? సో మీ విషయానికి వచ్చేసరికి మీరు ఎలా ప్రిఫర్ చేశారు, బ్రిడ్జ్ని ప్రిఫర్ చేశారు. బ్రిడ్జ్ విధానం ఏంటి, మన పళ్ళు పోతే ఏ రకంగా అన్నా కూడా పన్ను పెట్టుకోవడానికి బ్రిడ్జ్ అంటే ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్గా తీసుకుని పళ్ళని కూర్చోపెడతాం. కూర్చోపెట్టినప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏంటది, ఫస్ట్ ముందు పన్ను వెనక పన్నుకి ఇంటెన్షనల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయాలి, ఎందుకంటే ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాబట్టి. ట్రీట్మెంట్ చేసిన తర్వాత 10-15 సంవత్సరాలు అది నోట్లో ఉండాలి కాబట్టి మన సపోర్ట్గా తీసుకున్న పళ్ళు పుచ్చిపోకుండా, ఎలాంటి సెన్సిటివిటీ రాకుండా ఇంటెన్షనల్గా ఆర్సిటీలు చేసి మనం అచ్చులు తీసుకుంటాం. అచ్చులు తీసుకుని దాన్ని ల్యాబ్కు పంపిస్తే ఆ తర్వాత టీత్ వస్తే దాన్ని పెడతాం. ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయనే ఇంప్లాంట్ అనేది దీనికన్నా అడ్వాన్స్మెంట్ అని చెప్పేది. ఇంప్లాంట్కి వచ్చేసరికి ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా రూట్ ఫామ్, అంటే పన్ను వేరుకి బదులుగా వేరుని అక్కడ పెట్టేస్తాం. లోపల పెట్టి అచ్చులు తీసుకుని మరుసటి రోజుకో ఆ మరుసటి రోజుకో మ్యాక్సిమం 48 గంటల లోపల మీ పైన టూత్ పెట్టేస్తాం, అంతే. అది అడ్వాన్స్మెంటు. కానీ మామూలు కన్వెన్షనల్ బ్రిడ్జ్ పద్ధతుల్లో ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో అది ఫాలో అవ్వాల్సిందే సార్, దాన్ని మనం ఏం చేయలేము. అందుకే అది కన్వెన్షనల్, అది అంటే చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో చేసే పళ్ళు పెట్టే విధానంలో ఒకటి కాబట్టి అది కూడా బెస్ట్ ట్రీట్మెంటే సార్. అది దాని కూడా ఫిక్స్డ్ ఆప్షనే, కొన్ని సంవత్సరాల పాటు మీకు బాగా ఉంటుంది. అలా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకున్నప్పుడు మీరు బాగా నమిలి తినచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే మీరు మెయింటైన్ చేసుకోవాలి, 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, సంవత్సరానికి ఒకసారి డాక్టర్ని కలవడం. మెయింటెనెన్స్ అంటే కూడా అంతే, అంతకు మించి ఉండదు. ఒకసారి మీరు ఎక్కడ చేయించుకున్నారో ఒకసారి వెళ్ళండి సార్, విజయవాడలో చేయించుకున్నారు అంటున్నారు కదా, ఒకసారి వెళ్ళండి. లేదా సెకండ్ ఒపీనియన్ కావాలంటే విజయవాడలో మాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి, కొత్తమంతిన రోడ్లో, గురునానక్ రోడ్లో, అలాగే భవానీపురంలో కూడా. మీకు ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటే అక్కడికి వెళ్ళి మీరు ఒక్కసారి కలిసి మాట్లాడండి. ఓకే మ్యామ్, ఇప్పుడు చాలామందికి నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది కానీ అది వాళ్ళకి తెలియదు మ్యామ్. సో అసలు ఇన్ఫెక్షన్ వచ్చింది అని మనకి ఎలా తెలుస్తుంది, అంటే ఎలాంటి సింటమ్స్ చూస్తాం? యా, ఇప్పుడు నోట్లో ఇన్ఫెక్షన్స్ చాలామంది గుర్తించలేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సైలెంట్ డిసీజెస్ నోట్లో ఉన్నవన్నీ. అంటే ఇన్ఫెక్షన్ వస్తుంది తప్ప మీకు తెలియదు, అంటే నొప్పి అనేది లేకపోవడం వల్ల అది ఇన్ఫెక్షన్ అని. అదే నోట్లో ఇన్ఫెక్షన్ రాగానే జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం కోసం వెళ్తే ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి జ్వరం వచ్చింది అని చెప్తారు. అలాగే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ ఉంటే బాగా నొప్పి పుడుతూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కానీ అలాంటి సింప్టమ్స్ ఏమీ కనిపించవు. కాకపోతే నోట్లో మార్పులు మటు కనపడుతూ ఉంటాయి. ఒక పాయింట్లో సడన్గా నోట్లోంచి స్మెల్ రావడం మొదలవుతుంది, సడన్గా పళ్ళు విరిగిపోవడం అనేవి మొదలవుతాయి, సడన్గా పళ్ళు లూజ్ అయిపోవడం కనపడుతుంది, సడన్గా మొత్తం షుగర్ లాంటిది ఏదైనా మీకు ఉందనుకోండి షుగర్ కంట్రోల్లోకి రాదు. ఎందుకు రావట్లేదు అని మీకు ఎంత చేసినా అర్థం కాదు, ఎందుకంటే నోట్లో ఇన్ఫెక్షన్ సివియర్గా ఉంటాయి అన్నమాట. అందుకని చీమంతా పట్టేయడం వల్ల మీకు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి రావు నోట్లో అంత సివియర్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల. సో నోట్లో కనిపించే మార్పుల్ని గుర్తించండి, అలా మీకు ఎడ్యుకేట్ చేయడమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక సెంట్రల్ ఐడియా. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, చాలామందికి చిగుళ్ళలోంచి నెత్తురు వస్తూ ఉంటుంది, అది ఇన్ఫెక్షన్. అది చిగుళ్ళకి చీమ్ పడుతూ ఉంటుంది, అది ఇన్ఫెక్షన్. అది అలాగే పళ్ళ మధ్యన చిన్నగా సందులు రావడం, పళ్ళు లూజ్ అవ్వడం, కిందికి పళ్ళు చిగురు జారిపోవడం, పళ్ళు మళ్ళీ అటంతట అవే నొప్పి లేకుండా రాలిపోవడం లాంటివి కనపడతాయి. ఇవన్నీ చిగుళ్ళ జబ్బుల లక్షణాలు. రెండోది పళ్ళు నల్లగా మారిపోవడం. పళ్ళు ఎలా ఉండాలి, జనరల్గా మన అందరికీ తెలుసు పళ్ళు తెల్లగా ఉండాలి, కానీ పళ్ళు తెల్లగా ఉండకుండా నల్లగా మారిపోయి మచ్చలు పడిపోయి గుంతలు పడిపోయి పళ్ళు విరిగిపోతున్నాయి అనుకోండి, అది అది నార్మల్ అంటారా?
జస్ట్ నేను చెప్పడం అక్కర్లేదు, మీకే అర్థమవుతుంది. నార్మల్ కదా, అబ్నార్మల్ థింగ్ అది. అంటే ఆరోగ్యంగా లైఫ్ అంతా ఉండాల్సిన టీత్ సడన్గా చిన్న వయసులో ముక్కలు ముక్కలుగా విరిగిపోతున్నాయంటే ఇన్ఫెక్షన్ అది. సో ఇట్లాంటి మార్పులు ఎవరికైనా కనిపిస్తే అది ఇన్ఫెక్షన్గా గుర్తించండి. పైపెచ్చ నేను ఇంకోటి క్లియర్గా చెప్తాను, దవడల్లో పుళ్ళు పడుతున్నా, దవడల్లో తెల్లటి పసుపచ్చటి వలయాల్లా ఏర్పడుతున్నా, దవడలు మెత్తగా కాకుండా గట్టిగా అయిపోయి నోరు తెరవలేకపోతున్నా, పులుపు కారం లాంటివి అస్సలు తినలేకపోతున్నా, నాలుక పైన అంగళ్ళలో పుళ్ళు పడుతున్నా, అవి క్యాన్సర్కి మొదటి లక్షణాలు. లేదా క్యాన్సర్ రావడానికి ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అని కూడా అంటాము. అట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే కనుక నోట్లో అశ్రద్ధ చేయకూడదు. వెంటనే దగ్గరగా ఉండే డాక్టర్ దగ్గరకు వస్తే అవి ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, దానికి అవి ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఉంటాయి, వాటికి వాటిని సాల్వ్ చేయడం వల్ల వెంటనే మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. ఓకే, కాల్. హలో, హలో, చెప్పండి ప్రశాంత్, మీ డౌట్ ఏంటి? హలో, హలో మేడం. సార్ చెప్పండి సార్. అయితే పళ్ళు ఊడటం అలాంటి ఏం ప్రాబ్లం లేదండి మేడం. ఓకే, హలో, చెప్పండి. హలో, 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 హలో మేడం. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే మ్యామ్, ఇప్పుడు చాలామందికి ఏంటంటే కొన్ని పళ్ళు ఊడిపోతే మిగతావి పెట్టించుకోవడం ఎందుకు, ఉన్నవాటితో మేనేజ్ చేయొచ్చు అని చాలామంది పెట్టించుకోరు, మేనేజ్ చేస్తూ ఉంటారు. సో అది రైట్ పద్ధతినా లేకపోతే అన్ని పళ్ళు కంపల్సరీ ఉండాలి? అన్ని పళ్ళు కంపల్సరీ ఎందుకు ఉండాలి? నేను ఎందుకు అంటే చాలామందికి మధ్యలో ఒక్క పన్ను పోతే మిగతా వచ్చే కాంప్లికేషన్స్ తెలియవు. నోట్లో జ్ఞానదంతాలు నాలుగు ఉంటాయి, మొత్తం లెక్కకి 32 పళ్ళు అయినా నాలుగు పళ్ళు జ్ఞానదంతాలు. అంటే ఆఖరణ ఈ చివర జ్ఞానదంతం పైన ఈ చివర నాలుగు పోతే అవి ఇంపార్టెంట్ కాదు, మనకి పనికిరాని పళ్ళు. మిగతా 28 పళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మధ్యలో ఒక్క పన్ను మధ్యలో ఇన్ఫెక్షన్ వల్ల కానీ యాక్సిడెంట్ వల్ల కానీ పోతే వెంటనే ఆ ఒక్క పన్ను రీప్లేస్ చేసుకోవాలి. రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ముందర పళ్ళు బై డీఫాల్ట్ మీరు రీప్లేస్ చేసుకుంటారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అది కనిపిస్తుంది, బయటకు అందరికి కనిపిస్తుంది, మీ అపియరెన్స్కి ఇబ్బంది వస్తుంది కాబట్టి. కానీ వెనకాతల పళ్ళు కూడా మీరు రీప్లేస్ చేసుకోవాలి బై డీఫాల్ట్. ఎందుకు? తినడానికి, ఫస్ట్ పాయింట్. ఎక్కడైతే మీకు పన్ను ఉండదో అటుపక్క మీరు తినరు, పళ్ళు ఎక్కడైతే లే ఉంటాయో అక్కడే తినడం మొదలు పెడతారు. సో రెండు పక్కల తినాల్సింది. మీరు ఒక పక్కే తినడం వల్ల లోడ్ అంతా ఒక పక్క పడిపోతుంది. రెండోది అప్పుడు అటుపక్క అంతా తొందరగా అరిగిపోవడం, చిగుళ్ళ జబ్బులు రావడం లాంటివి జరుగుతాయి. అప్పుడు కొంతకాలం అయ్యేసరికి బ్యాలెన్స్ దెబ్బతిని ప్రెషర్ అంతా ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది, టీఎంజే అంటాం దాన్ని, దాని మీద పడి ఆ జాయింట్లోంచి మీకు పెయిన్ రావడం, ఆ జాయింట్లోంచి సౌండ్ రావడం లాంటివి జరుగుతాయి. రెండోది ఏంటంటే పళ్ళకి జరిగే లక్షణం ఉంటుంది. ఎక్కడైతే ఖాళీ స్థలం, ఒక పన్ను పోవడం వల్ల ఖాళీ స్థలం ఏర్పడిందో ఆ ఖాళీ స్థలంలోకి ఈ పళ్ళన్నీ కూడా జరిగిపోయి అక్కడ గ్యాప్ క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అయిపోవడం మొత్తం క్లోజ్ అయిపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు, క్లోజ్ సగం క్లోజ్ అయ్యి సగం క్లోజ్ అవ్వకుండా అటు ఇటుగా అయిపోతాయి. ఈ మూమెంట్ వల్ల గట్టిగా దగ్గర దగ్గరగా ఉండాల్సిన పళ్ళన్నిటి మధ్యన కూడా సందులు వచ్చేస్తాయి. సో అదొక రెండో పాయింట్, మేజర్ పాయింట్. ఆ సందులు రావడం వల్ల నవ్వినా మాట్లాడినా సందులు పళ్ళలా కనపడతాయి. రెండోది ఫుడ్ అంతా ఇరుక్కుపోయి గమ్ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. థర్డ్ పాయింట్, మీకు టీతే మీకు ఈ మజిల్స్కి సపోర్ట్ చేసేది ఈ దవడలు అనేవి. సో టీత్ లేకపోతే బై డీఫాల్ట్ డిప్ వచ్చేస్తుంది, ఇక్కడ డిప్ వచ్చి సాగింగ్ వచ్చేస్తుంది. సో ఎక్కడైతే మీకు టీత్ ఉంటాయో అక్కడ రౌండ్గా గట్టిగా ఫర్మ్గా ఉండే దవడలు ఉంటాయి. అలా ఎక్కడైతే టీత్ ఉండవో అక్కడ డిప్ వచ్చి సాగింగ్ వస్తూ ఉంటుంది. సో ఫేస్ డిఫార్మిటీ అంటే చూడటానికి షేప్ అవుట్ అయిపోతుంది ఫేసు. సో మోలార్స్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. పైపెచ్చి ఒక పన్ను లేకపోవడం వల్ల మన చేతులారా మిగతా పళ్ళు కూడా తొందర పాడైపోవడానికి మనమే హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో రీప్లేస్ ఇట్. ఎవరికైనా ఒకటి లేదా రెండు పళ్ళు లేవనుకోండి, రీప్లేస్ చేసుకోండి. ఇందాక కాలర్ చెప్పినట్టు బ్రిడ్జ్ విధానం అన్నా పర్లేదు, ఇంప్లాంట్ అన్నా పర్లేదు, చక్కగా ఆ పళ్ళు పెట్టేసుకుంటే మిగతా పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. పైపెచ్చి మన మొహం మీద ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా మనం ఎప్పటిలాగే అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాము. అలాగే తినేటప్పుడు కూడా రెండు పక్కల వాడి తింటాం కాబట్టి మన టీత్ కూడా మనకి ఉంటాయి. మూడోది మన టైము, మన డబ్బులు కూడా మనకు చాలా సేవ్ అవుతాయి. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇంప్లాంట్స్ ఎవరికి పెడతారు అండ్ కొంతమందికి నోట్లో కంప్లీట్గా పళ్ళు పోతాయి కదా మ్యామ్, వాళ్ళకి ఒకవేళ ఇంప్లాంట్స్ పెడితే ఎలాంటి యూజ్ ఉంటుంది అండ్ ముందు వాళ్ళు ఎంత కంఫర్టబుల్గా తిని నమిలి మింగుతారో అంతే కంఫర్టబుల్గా తిని ఉండొచ్చా? ఫస్ట్ అమ్మ ఇంప్లాంట్స్ అని మాట్లాడే కన్నా మనం పళ్ళ గురించి మాట్లాడదాం. ఇంప్లాంట్స్ అనేది ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్ అది, కానీ పేషెంట్ అవసరం అంటే ఏంటి, టీత్. అక్కడ టీత్ ఉండడం, టీత్ లేకపోవడం. టీత్ లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఫస్ట్ తినలేకపోవడం ఫోర్మోస్ట్. మనం ఊపిరి ఎలా పీల్చుకోవాలో, మంచినీళ్ళు ఎలా తాగాలో మనం బతుకున్నంత వరకు కూడా మనం తినాలి. తినడానికి నమిలి తిన్నదే మనకి జీర్ణం అవుతుంది,
డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, శక్తి కింద మారి మన పనులు మనం చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం, అంతే కదా బేసిక్ అవసరం అది. సో టీత్ లేకపోతే ఆ బేసిక్ అవసరం నమిలి తినలేం కాబట్టి ఇంక అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సరే తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు పెట్టామనుకుందాం, అవి ఎక్కడా మనం ఫిక్స్ చేయం కాబట్టి పేషెంట్ పూర్తిగా నమిలి తినే సామర్థ్యం పెద్దగా ఉండకపోగా అది జస్ట్ చిగురు మీద అచ్చులు తీసుకుని పెడతాం కాబట్టి చిగురు అంతా గుచ్చుకుండా ఉంటుంది. సో చిగురు మీద పుళ్ళు పడడం లాంటివి జరుగుతాయి. మూడోది రాత్రిపూట తీసి నీళ్ళల్లో పెట్టి పొద్దున్న నిద్ర లేయగానే వేసుకోవాలి వాటిని. సో అది కంటిన్యూస్గా టీత్ నోట్లో ఉండవు కాబట్టి ఫేషియల్ మజిల్స్లో పెద్దగా ఫిట్నెస్ కానీ చేంజెస్ కానీ రావు. నోట్లో టీత్ సెట్ ఉన్నప్పటికీ కూడా మనకి ఏజింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. అంటే ఎముక అరిగిపోవడం అనేది మనం ఆపలేము. అది ఎప్పుడైతే ఈ మాండిబుల్ కానీ పైన కానీ అరిగిపోతూ ఇలా నొక్కుబడిపోతూ ఉందో తొందరగా మనకి ముసలితనం, తొందరగా ముడతలు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఇబ్బందులు. సో ఇవన్నీ ఇబ్బందులు ఉండడం వల్ల ఒకటి సైకలాజికల్ డిస్కంఫర్ట్, మనం తొందరగా పెద్దవాళ్ళు అయిపోతున్నాము అనే కాన్ఫిడెన్స్ కోల్పోవడం. మూడోది తినలేకపోవడం వల్ల హెల్త్ డిటోరియేట్ అయిపోయి ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం. ఫుడ్ అనేది తీసుకోకపోవడం వల్ల బాడీలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ లాంటివి క్యారీ చేయడం. ఇవన్నీ కూడా మనకి మాట్లాడుకోవడానికి, నేను చెప్పడానికి చాలా సింపుల్గా ఉన్నా అవి ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో, ఎవరైతే అనుభవిస్తుంటారో వాళ్ళు చాలా దెల్బ్ ఇన్ ద హెల్త్ ప్రాక్టికల్లీ. వాళ్ళకి రోజు వాళ్ళు చేసే రోజు పనుల మీద కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. సో అలాంటి పరిస్థితుల్లో ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంప్లాంట్స్ అనేది అలాంటి పరిస్థితి లేకుండా ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికే మనం మేము అవలంబించే అడ్వాన్స్డ్ ప్రొసీజరే ఇంప్లాంట్స్ అనేవి. సో ఇంప్లాంట్ ట్రీట్మెంట్ సహాయంతోనే మేము ప్రతి ఒక్కరికి నమిలి తినడానికి టీత్ ఇస్తున్నాం. ఇంప్లాంట్స్ కాదు, అక్కడ మీరు చూడాల్సింది టీత్. మీరు ఈ టీత్తో తినచ్చు. ఇది వరకు ఏవైతే ఫుడ్ తినలేకపోయేవారో ఈరోజు ఇంప్లాంట్స్ ప్రొసీజర్ ద్వారా మనం పెట్టే టీత్తోని మీరు అన్ని తినచ్చు, నమలచ్చు. అవి ఫిక్స్డ్ ఉంటాయి నోట్లో. ఫిక్స్డ్ ఉంటే ఓన్లీ పళ్ళు తోముకోవడం ఒకటే మెయింటెనెన్స్ ఉంటుంది. అవి ఎప్పుడైతే ఫిక్స్డ్ ఉంటాయో కంటిన్యూస్గా వేరుకు బదులుగా వేరు, పళ్ళకు బదులుగా పళ్ళు ఉంటాయి కాబట్టి ఫేషియల్ మజిల్స్ అనేవి ఫాస్ట్గా పికప్ అవుతాయి. సో అపీరెన్స్ డ్రాస్టిక్గా పికప్ అయ్యి మీరు చాలా హెల్దీగా అట్రాక్టివ్గా కనపడతారు. మూడోది ఎప్పుడైతే ప్రాపర్ ఫుడ్ తింటారో ఎనర్జీ లెవెల్స్ బూస్టప్ అవుతాయి. అంటే మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు, మీకు షుగర్ బీపీ లాంటివి ఉన్నా కంట్రోల్గా ఉంటాయి, పక్క మనిషి మీరు డిపెండ్ అవ్వకుండా మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ గడపచ్చు. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఇలా టీత్ పెట్టవచ్చు ఫిక్స్డ్ టీత్, దాంతో మనం నార్మల్గా మన టీత్ ఎలా ఉన్నామో అలా ఉండొచ్చు అనే విషయం బయట ఎవరికి రీచ్ కావట్లేదు, తెలియడం లేదు. ఎంతోమంది ఇంకా సఫర్ అవుతున్నారు. ఈరోజు మార్నింగ్ కూడా పేషెంట్ వచ్చి మామూలుగా మాకు టీత్ వస్తాయా మేడం, ఫిక్స్డ్ టీత్ ఎలా పెడతారు మేడం అని కూడా ఇంకా నాకు అలాంటి క్వశ్చన్సే కనపడుతున్నాయి. సో ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో ఎవరికన్నా ఉన్నా మీరు ఒకసారి కలవండి. ఉంటూ 13 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్కి. మేము మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, కష్టతరమైన కేసెస్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్నాం. అది మా స్ట్రెంగ్త్. ఎందుకంటే మేము డైలీ చేస్తున్నాం, చాలామంది పేషెంట్లు కంఫర్టబుల్గా ఉండడం చూస్తున్నాం. సో ఈ మేము చేసే ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇలా చేస్తే మీరు కంఫర్టబుల్గా ఉంటారు, మీ లైఫ్ చేంజ్ అవుతుంది అనే విషయం మీకు రీచ్ అయితే, ఒకవేళ నిజంగా మీరు ఇంట్రెస్టెడ్ అయ్యి మీరు నిజంగా సఫరింగ్ పాయింట్లో ఉంటే మేము డెఫినెట్గా హెల్ప్ చేయగలం. అలా ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000. అది పార్థ డెంటల్ 113 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మాకు బెంగళూరులో 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే తెలంగాణలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. అన్నిట్లో కూడా మోస్ట్ సూపర్ ఎక్స్పీరియన్స్డ్ స్పెషలిస్టులు ఉన్నారు. మీకు ఎలాంటి సమస్యనైనా మీరు డిస్కస్ చేయండి. నేను ఎప్పుడు ఎవరికి ట్రీట్మెంట్కి రండి, ట్రీట్మెంట్కి రండి అని నేరుగా పిలవను, చెప్పను. వాళ్ళకి అవసరమైతే, వాళ్ళకి నిజంగా చికిత్స అవసరం ఉంది, వాళ్ళ చికిత్స చేస్తే వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుంది, వాళ్ళకి జబ్బు పోతుంది, ఇన్ఫెక్షన్ పోయి వాళ్ళు హెల్దీగా అవుతారు, అలాంటి ఆస్పెక్ట్లోనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దట్ విత్ దేర్ కన్సర్న్, వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళ కన్సర్న్తోనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాకపోతే రమ్మని ఎందుకు చెప్తానంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం. మీకు సమస్యకి సొల్యూషన్ ఉంది, మీ సమస్య ఇది, దీనికి ట్రీట్మెంట్ చేస్తే ఇలా కనపడతారు, ఇది చెప్పడం కోసం మటుకు డెఫినెట్గా రమ్మంటాను. అలా మీరు తెలుసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఓకే మ్యామ్, చాలామందిలో గ్యాప్స్ ఉంటాయి కదా పళ్ళ మధ్యలో. సో అంటే నవ్వడానికి లేకపోతే మాట్లాడటానికి కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. సో గ్యాప్స్ పర్మనెంట్గా ఫిల్ చేయొచ్చా? ఒకవేళ పర్మనెంట్ కాకుండా ఒకవేళ టెంపరీ చేసుకునే అనుకో వాళ్ళకి టెంపరీ కుదురుతుంది, అసలు ఎలా చేస్తారు మ్యామ్ ప్రొసీజర్ మొత్తం? పళ్ళ మధ్యన సందులు ఉండడం అనేది చాలా సింపుల్ ప్రాబ్లం అది. కాకపోతే దాని ఎఫెక్ట్స్ మటుకు మన లైఫ్ మీద చాలా ఉంటుంది. ఫస్ట్ గ్యాప్స్ ఉన్నా ఎత్తు ఉన్నా మన ఏజ్డ్ కనపడతాం. అంటే మనం ఉన్న ఏజ్ కన్నా ఒక 10 సంవత్సరాలు పెద్ద కనపడతాం.
రెండు గ్యాప్స్ లోని ఫుడ్ ఇరుకుతూ ఉంటుంది ఇప్పుడు సందు ఉండడం వల్ల. సో దానివల్ల నోట్లోని స్మెల్ రావడం, గమ్ ఇన్ఫెక్షన్, చిగుళ్ళు వాచడం, రెడ్గా అయిపోవడం అట్లాంటివన్నీ కనపడుతుంటాయి. అయితే గ్యాప్స్ నిజంగా అంత సీరియస్ ప్రాబ్లమా? డెఫినెట్గా కాదు. గ్యాప్స్ క్లోజ్ చేయడానికి చాలా సింపుల్ ప్రొసీజర్స్, సింపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. టెంపరీ ఆప్షనే ఇందాక ఎంఐ అడిగినట్టు అంటే కంపోజిట్ బిల్డప్ చేస్తాం, అది హాఫ్ అన్ అవర్, వన్ అవర్ జాబ్ అంతే. ఫస్ట్ ఎవరైనా టెంపరీగా ట్రై చేయొచ్చు, గ్యాప్ క్లోజ్ చేసుకుని బాగుంది అనుకుంటే పర్మనెంట్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. క్లిప్పులు పెట్టుకోవచ్చు, ఎలైనర్ పెట్టుకోవచ్చు, స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న టైంని బట్టి, మీ ఏజ్ని బట్టి, మీరు ఎంచుకున్న ఆప్షన్ని బట్టి పర్ఫెక్ట్గా న్యాచురల్గా గ్యాప్ని క్లోజ్ చేసుకోవచ్చు. అంత సింపుల్ గ్యాప్స్ క్లోజ్ చేసుకోవడం అనేది. ఆ చిన్న పళ్ళ మధ్యన సందులు, కొంతమందికి అన్ని సందులు కూడా ఉండవు. ముందు పళ్ళు రెండు మధ్యనే సందులు ఉంటాయి, ముందర పళ్ళు నాలుగు పళ్ళ మధ్యనే సందులు ఉంటాయి. వాటిని మటుకే కూడా క్లోజ్ చేసే ఆప్షన్స్ ఉంటాయి. సో ఎవరు కూడా గ్యాప్స్ గురించి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే మ్యామ్. కొంతమందికి అంటే చిన్నపిల్లలు చాక్లెట్స్, స్వీట్స్ వల్ల పళ్ళు పుచ్చిపోతే, కొంతమంది పెద్దవాళ్ళలో కూడా పుచ్చిపోతాయి కదా. సో పుచ్చిపోయిన పళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? ఒకసారి ట్రీట్ చేశాక మళ్ళీ వాళ్ళు కంప్లీట్గా స్వీట్స్ అవాయిడ్ చేయాలా? అండ్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? సి, పళ్ళు అది తినద్దు ఇది తినద్దు అంటే ఎవరు మానేస్తారండి? ఎవరు మానరు. ఈవెన్ పిల్లలు వినరు, పెద్దవాళ్ళు వినరు, ఎవరు. అంతవరకు ఎందుకు చాక్లెట్స్ తినకుండా, స్వీట్స్ తినకుండా? యాజ్ డాక్టర్స్ మేము కూడా ఉంటాం, వి ఈట్ ఎవ్రీథింగ్ బట్ వి క్లీన్ అప్. తిన్న తర్వాత కడుక్కుంటాం పళ్ళని. అది ఆ చిన్న మెయింటెనెన్స్, ఆ చేంజ్ మీలో వస్తే పళ్ళు పుచ్చిపోవు. పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి అంటే, పళ్ళపైన ఎటువంటి ఆహారం అయినా, చాక్లెట్లు బిస్కెట్లు అని పిల్లల మీద మనం నెట్టేస్తాం కానీ పెద్దవాళ్ళకి కూడా చాలామందికి పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి, నోట్లో అన్ని పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తినరు కదా చాక్లెట్ డైలీ బేసిస్లో తినరు, కానీ వాళ్ళు పళ్ళని సరిగా తోముకోవట్లేదు. వాళ్ళు తినే ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో, అది పిజ్జా కావచ్చు, బర్గర్ కావచ్చు, సింపుల్ రోటీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది పళ్ళ మీద అలానే అతికించుకుంటున్నారు, సరిగా కడుక్కోవట్లేదు అని అర్థం. అప్పుడే పళ్ళు పుచ్చిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సి, ఎవరికైనా పళ్ళు పుచ్చిపోకూడదంటే, నేను చెప్పేది ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరి వరకన్నా యూనివర్సల్ జనరల్ రూల్ ఇది. ఇది ఎవరికి అంటే థంబ్ రూల్ లాంటిది. ఇది రెండు పూట్ల బ్రష్ చేసుకుంటూ, పళ్ళ మధ్య ఇరికిన ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్తో తీసేస్తూ, చక్కగా క్లీన్గా పెట్టుకుంటూ, సంవత్సరానికి ఒకసారి డాక్టర్ని చెకప్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం పళ్ళు పుచ్చవు. ఒకవేళ ఇన్ కేస్ పుచ్చినా, మీకు పళ్ళు ఏ కలర్లో ఉండాలి, తెల్లగా ఉండాలి. అలా కాకుండా నల్లటిగా మళ్ళీ మారిపోతున్నా, పళ్ళల్లో గొంతులు పడిపోతున్నా, పళ్ళు విరిగిపోతున్నా, పెయిన్ ఉన్నా లేకపోయినా, మీకు ఇన్ఫెక్షన్ వచ్చినట్టే, జబ్బు వచ్చినట్టే. ఆ టైంలో మీరు వచ్చారనుకోండి, మీ ఆ జబ్బు స్థాయిని బట్టి మనం ట్రీట్ చేసేవచ్చు. సపోజ్ ఒక నల్ల మచ్చ పడినప్పుడే వస్తే 5 నిమిషాల్లో ట్రీట్ చేయొచ్చు దాన్ని. గుంతలా అయిపోయి ఆహారం అంతా తిరుగుతున్నా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన క్యాప్ పెట్టామనుకోండి, అయిపోయింది. మీ పన్ను మళ్ళీ నార్మల్ అయిపోతుంది, మీ పన్ను పోదు. ఉంచుకున్నారనుకోండి ట్రీట్మెంట్ చేయించుకోకుండా, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్కి స్ప్రెడ్ అయ్యే లక్షణం ఉంటుంది. అంటే ఒక పన్నులో స్టార్ట్ అయ్యి మిగతా పళ్ళకి కూడా ఇది పాకేస్తూ ఉంటుంది. సో అలా పాకి పాకి నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోయిన తర్వాత మీరు ట్రీట్మెంట్ చేసుకోవడం కన్నా, ఒక పన్నుగా ఉన్నప్పుడు, ఒక పన్నులో ఒక చిన్న రంధ్రం పడినప్పుడే ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ ఒక్క పన్నుతోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. పైగా ఆ పన్ను మళ్ళీ నార్మల్ అయిపోతుంది. నార్మల్గా అదే పన్నుతో మీరు ఇదివరకు జబ్బు రాకముందు ఎలా తిన్నారో అలా తినచ్చు. ఎస్, వీ విల్ డూ ఇట్. కానీ చాలామంది రావట్లేదండి. నేను నిన్న నైట్ కూడా ఒక కేసు చూశాను, మొత్తం నోట్లో దంతాలన్నీ పుచ్చిపోయి, అంటే పైన ఈ కనిపించే పళ్ళు పైన ఆరు కింద ఆరు మటుకే తెల్లగా అందంగా ఉన్నాయి. నోరు తెరిస్తే నోట్లో పళ్ళన్నీ కూడా నల్లగా మారిపోయి మొత్తం అన్ని విరిగిపోతూ ఉన్నాయి. హీస్ అరౌండ్ 28 ఇయర్స్ అంతే, 28 సంవత్సరాలు కండిషన్ అది. అలాంటి కండిషన్ ఇప్పుడు 28 సంవత్సరాలు కంటే ట్రీట్ చేస్తాం, ఆ పళ్ళు తీయాల్సిన అవసరం లేదు. ట్రీట్ చేస్తాము, నీట్గా రూట్ కెనాల్స్ చేసి క్యాపింగ్ చేస్తే మళ్ళీ ఆయన నార్మల్ తినచ్చు. కానీ ఎందుకు అయింది అలా, అలా ఎందుకు అయింది అంటే, కేవలం అశ్రద్ధ వల్ల అయింది. ఒక పన్నులో ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ని కలవకపోవడం వల్ల ఈరోజు అతను 16 పళ్ళకి రూట్ కెనాల్స్ చేసుకుని 16 పళ్ళకి క్యాపింగ్ చేసుకుంటా ఉన్నారు. సో అలా చెయ్యొద్దు. ఇప్పుడు ఎందుకు ఇంత కష్టపడి ఇవన్నీ చెప్తున్నామంటే, ఇన్ఫెక్షన్ చిన్నగా ఉన్నప్పుడే క్లియర్ చేసుకుంటే అది మనకి మనం చేసుకునే మంచి. అది మన నోరు క్లీన్గా ఉంటే మన నోట్లోంచి స్మెల్ రాదు, మన నోరు క్లీన్గా ఉండి జబ్బు లేకుండా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ కడుపులోకి వెళ్ళదు. అంత ఇన్ఫెక్షన్, 16 పళ్ళల్లో జబ్బు ఉండి ఇన్ఫెక్షన్ వెళ్తే ఆ పళ్ళతోనే ఆయన అన్నం నములు తింటున్నారండి. జస్ట్ ఇమాజిన్, ఎంతమంది అందరూ అదే తప్పు చేస్తుంటారు కదా. ఆ ఇన్ఫెక్షన్ ఉండే టీత్తోనే తినేస్తే ఆ ఇన్ఫెక్షన్ ఆ ఫుడ్కి అంటుకోదా, అన్నంకి అంతా అంటుకుంటుందా, అంటుకోదా, ఆ ఫుడ్ని మళ్ళీ మింగేస్తాం మనం, ఆ ఫుడే డైజెషన్ అవుతూ ఉంటుంది. సి, దట్ ఈస్ వాట్ ఓరల్ క్యావిటీ ఎందుకు క్లీన్గా ఉండాలి అంటే,
మనం నోట్లోకి ఏం తీసుకున్నా అది మన నోటి ద్వారానే వెళ్ళాలి. అన్నం కానీ మంచినీళ్ళు కానీ ఉమ్మి కానీ ఏదైనా మన నోట్లో జబ్బు ఉంటే ఆ జబ్బు కూడా మన ఫుడ్తో పాటు లోపలికి వెళ్తుంది. అడిషనల్గా ఫుడ్తోనే పాటు కాదు మన బ్లడ్ ద్వారా కూడా లోపలికి వెళ్తుంది. లోపల రక్తనాళాలు ఉంటాయి కదా. సో టూ వేస్ రెండు విధాలుగా రెండు డైరెక్షన్స్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంటుంది. సో నోట్లో ఎవరు కూడా అలాంటి ఇన్ఫెక్షన్స్ పెట్టి ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ నిజంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బెంగళూరులో కాకుండా బయట ఎక్కడన్నా ఉండేవాళ్ళు ఉన్నా మమ్మల్ని కనెక్ట్ అయ్యే ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. దాన్ని www.bharatdental.com అనే వెబ్సైట్ ఉంటుంది, అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఎవరైనా దానికి కనెక్ట్ అయ్యి మీ ఫొటోస్ పంపించండి. మాకు చాలామంది మాట్లాడతారు, విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా మాతో అలానే మాట్లాడతారు. ఫోటోలు వేసి మాకు లైవ్లోకి వచ్చి మమ్మల్ని కనెక్ట్ అవ్వండి, మేము చూపెట్టండి మీ సమస్య ఏంటి అన్నది. మేము కరెక్ట్ వేలో డైరెక్ట్ చేస్తాం మిమ్మల్ని. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు చేసే కామన్ మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ తెచ్చుకుని వేసేసుకుంటున్నారు, విచ్ ఈస్ రాంగ్. అలా చేయడం వల్ల సమస్య పెరుగుతుంది తప్ప, మీరు నొప్పి గోళీ వేసుకోవడం వల్ల నొప్పి ఆగుతుంది తప్ప జబ్బు తగ్గదు. జబ్బుని చంపేయాలి మనం, జబ్బుని మాన్పిస్తేనే మనకి ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ అని ఎక్కువగా వింటున్నాం కదా, స్మైల్ డిజైనింగ్ ఓన్లీ స్మైల్ బాగాలేని వాళ్ళే చేయించుకోవాలా లేకపోతే ఎవరైనా చేయించుకోవచ్చా? స్మైల్ బాగోవడం బాగోకలేదు బాగుంది అని మనం డిఫైన్ చేయలేమండి, వాళ్ళు కనిపించాలి. వాళ్ళు నవ్వేటప్పుడు సరే నా పళ్ళు బాగా పెద్దగా ఉన్నాయి, నా పళ్ళు బాగా చిన్నగా ఉన్నాయి, లేదా నాకు బాగున్నాయి నా ఫేస్కి ఇంత పెద్ద సైజ్ పళ్ళు నాకు మంచిగా అనిపిస్తున్నాయి అని వాళ్ళు అనుకుంటే మనం స్మైల్ డిజైనింగ్ చేయక్కర్లేదు. కానీ స్మైల్ డిజైనింగ్ ఏంటంటే ఫస్ట్ కేటగిరీ పళ్ళు వరుసలో ఏమైనా లోపాలు యాక్సిడెంట్స్ వల్ల కానీ పుట్టుకతో రంగు మారిన పళ్ళు కానీ లేకపోతే మధ్యలో ఏమైనా హ్యాబిట్స్ వల్ల రంగు మారిపోవడం వల్ల కానీ ఏమైనా దెబ్బలు తగలడం వల్ల కానీ చిన్న పళ్ళు పొట్టి పళ్ళు పొడుగు పళ్ళు ఎత్తు పళ్ళు సందు పళ్ళు మధ్యలో డెలివరీల వల్ల పాడైపోయిన పళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే వాళ్ళని కరెక్ట్ చేయడం స్మైల్ డిజైనింగ్. రెండో కేటగిరీ ఏంటంటే వాళ్ళ స్మైల్తో వాళ్ళు హ్యాపీగా ఉండరు, వాళ్ళకి ఇంకా ఏదో మంచి స్మైల్ కావాలి, మేము ఇంకా బెటర్గా అయితే మాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మేము ఇంకా ప్రొఫెషన్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ బెటర్గా పెర్ఫామ్ చేయగలము అనుకునే వాళ్ళు కూడా స్మైల్ డిజైన్ చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ అనేది ప్రాపర్ కాస్మెటిక్ ట్రీట్మెంట్. అది దాన్ని డిజైన్ చేయడానికి మన నోట్లో గట్టిగా ఉండే పళ్ళు తీసేయడం కానీ పాడు చేయడం కానీ డెఫినెట్గా చేయము, అది ప్రాపర్ ట్రీట్మెంటే. అది ఎవరైనా అలా ఇబ్బంది పడుతున్నా నేను అగైన్ వన్స్ అగైన్ సే దాట్ భారతరంటల 113 బ్రాంచెస్లో కూడా ట్రీట్మెంట్ ముందువి తర్వాతవి ఫోటోలు ఉన్నాయి, వచ్చి చూడండి. ఒకవేళ మీకు నచ్చితే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ మీరు సంవత్సరాల తరబడి బాధపడే సమస్యకు మటుకు డెఫినెట్గా సొల్యూషన్ ఉంది, దాన్ని మేము చేయగలము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు.